విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి ఎంతో ఇచ్చింది, దానికి 40 సంవత్సరాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మాకు ఈ గిఫ్ట్ ఇచ్చాడు. మీరు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం, అది గ్యారంటీ. త్వరలో మేయర్ ఎలక్షన్ రాబోతున్నాయి, విశాఖపట్నంలో రాజధాని సెంటిమెంట్ అనేది ఉంది, దాన్ని మేము ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాం. 4 ఎమ్మెల్యేలు మేము ఇస్తే 2 ఎమ్మెల్సీలు కూడా విశాఖపట్నం వెళ్తే మీరు మాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా? ఉత్తరాంధ్ర వెనుకబడితనంగా ఉంది, హుద్దు రూపంలో మా దగ్గరకు వచ్చి 100 కోట్ల రూపాయలు భూములు దొబ్బుకెళ్ళావు నువ్వు, నీకైతే మా విశాఖపట్నం మీద దిగి ఉంది. మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం, ఖచ్చితంగా విశాఖపట్నంకి రాజధాని కావాలి. చంద్రబాబు నాయుడు యొక్క నిరంకుశ వైఖరిని మేము ఎండగడతాం. చంద్రబాబు నాయుడు యొక్క నిరంకుశ వైఖరి, ఆయన యొక్క దుర్బుద్ధి, ఇవన్నీ ఈరోజు ప్రజలు, విశాఖపట్నం ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా నేను 23 సీట్లతో చీకొట్టినా సరే నీకు ఇంకా సిగ్గు లేకుండా 5 గంటల పాటు నువ్వు అది మన ఎమ్మెల్సీ దీంట్లో కూర్చొని రాజకీయం చేసి విశాఖపట్నం రాజధానిగా నువ్వు చెడగొడతావా? నీకు అసలు ఏమైనా సిగ్గు, లజ్జ, సీము, నేత్రేమైనా ఉందా? విశాఖపట్నం 2 సార్లు నువ్వు ఏమైనా అడుగు పెడతావు నువ్వు విశాఖపట్నం అనుకుంటున్నావు? అత్యధిక మెజార్టీతో మా విశాఖపట్నం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుని 3వ సారి గెలిపిస్తే నువ్వు మాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా? వాసుపల్లి గణేష్కుమార్ 2వ సారి గెలిపిస్తే మీరు ఇద్దరు విశాఖపట్నం వ్యతిరేకంగా మీరు ఓట్లు వేస్తారా? మీరు మీకు అసలు ఏమైనా సిగ్గు, లజ్జ, సీము, నేత్రేమైనా ఉందా? మండలిలో ఒక సైంధవుడు లాగా అడ్డుపడ్డావు నాయనా. సైంధవా, చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తున్నాం, శ్రీకృష్ణుడు వస్తాడు, నీ తప్పులు లెక్క పెట్టి చక్రం తీసుకొని ఖచ్చితంగా నిన్ను వధిస్తాడని చెప్పి నీకు తెలియజేస్తున్నాం. మేము ఒకటే కోరుకుంటున్నాం, అన్ని జిల్లాలు, 13 జిల్లాలు కూడా ఖచ్చితంగా అభివృద్ధి కావాలని ప్రజల ఆకాంక్ష, ప్రభుత్వం ఆకాంక్ష, జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష. మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? మీకు ఉత్తా 29 గ్రామాలు, నిజంగానే 29 గ్రామాల ప్రజలు వస్తున్నారా? ఆ 29 గ్రామాలు మాత్రమే మీకు కావాలనా? బయటికి ఎక్కడ రారా? తన స్వార్థం చూసుకునేవాడని చెప్పి ప్రజలకు క్లియర్గా తెలిసిపోయింది. పోయి నువ్వు కట్టించిన అమరావతిలో మెడికల్ మీద నెత్తిని గుడ్డేసుకొని కూర్చున్నావంటే నీ పరిస్థితి ఎంత నీచానికి దిగజారిపోయిందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం. ఇదంతా ఆలోచన చేయాలని చెప్పి రాష్ట్ర ప్రజలకు కూడా సవినయంగా మనవి చేస్తున్నాం. ఈరోజు ఆ మండలి చైర్మన్కి ఇన్ఫ్లుయెన్స్ చేయించి, డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఈరోజు ఆపించడం అంటే దీని వెనకాతలు చంద్రబాబు నాయుడు తాలూకు ముసుగు ఈరోజు బయటపడింది. ఉత్తరాంధ్ర మీద ఎంత దురభిమానం ఉందో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు తేర్తలం అయింది. అలాగే అచ్చెన్నాయుడు ఉన్నారు, రామ్మోహన్ నాయుడు ఉన్నారు, వీళ్ళిద్దరూ కూడా ఈరోజు ఆన్సరబుల్. ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి, విజయనగరం జిల్లాకి, వైజాగ్ జిల్లాకి, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకి వీళ్ళ ముగ్గురు కూడా ఆన్సరబుల్ అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చెప్పాల్సింది ఏంటంటే, రామ్మోహన్ నాయుడు కానీ అచ్చెన్నాయుడు కానీ ఈరోజు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ద్రోహులు అనేది తేర్తలం అయింది. Yeah!
ముఖ్యమంత్రి వారిని గౌరవనీయులు పెద్దలు సీఎం గారు తీసుకున్నటువంటి ఏదైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని విశాఖపట్నానికి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి వెలగపూడి రామకృష్ణ బాబు మూడు సార్లు ఇదే వైజాగ్ ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే కొంచెం కూడా ప్రేమాభిమానం లేకుండా ఎంత కర్కశంగా ఈ రోజు విశాఖపట్నం అభివృద్ధి అనేది అవసరం లేదు మాకు విజయవాడ ముద్దు అనే విధంగా ప్రవర్తించిన తీరు చూస్తే జిల్లా ప్రజలందరూ కూడా కోపవేశాలకి గురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మేము ఒకటే కోరుకుంటాము, నిజంగా నీకు ఏమైనా మూడు సార్లు ఎమ్మెల్యే గెలిపించారు, చిన్నమైన చిత్తశుద్ధి అనేది ఉంటే నువ్వు మనుషమైతే అన్నమైతే ఈ ప్రజలకి విశాఖపట్నానికి క్యాపిటల్ కావాలనే విధంగా నినాదం ఇవ్వాలి వెలపూడి రామకృష్ణ బాబు, లేదా రాజీనామా చేసి విజయవాడలోనే కూర్చోవాలని చెప్పి మేము ఇక్కడ ఈ రోజు మీడియా పూర్వక డిపెండ్ చేస్తున్నాము. అందుకోసమని మరి వాళ్ళ ఆఫీస్ ని కూడా ముట్టడి చేయడానికి మేము బయలుదేరి వెళ్తున్నాము, తప్పకుండా వెళ్తాము. ప్రజలు మాకు కావాల్సింది జిల్లా ప్రజల అభివృద్ధి అనేది, ఇక్కడ జిల్లా అభివృద్ధి కావాలి. ఎందుకంటే చాలా రోజులుగా ఉత్తరాంధ్ర అనేది వెనుకబాటు ఉన్నది, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మేము ఎంతవరకైనా తెగిస్తామో తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు విశాఖ ప్రజలు ఓట్లతో గెలిచినటువంటి లిక్కర్ వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖ ప్రజలు ద్రోహం చేశారు, అమరావతికి సపోర్ట్ గా బల్లలు దుద్దుతున్నంటే ఏ విధంగా ఉన్నాడు ఒక రవిడి. భవిష్యత్తులో ఈ వెలగపూడి రామకృష్ణ బాబు రాజకీయ భవిష్యత్తుని పునాది లేకుండా చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఆ ఎదుర్కొన్నటువంటి సిగ్గులేని లంచా కొడుకులు ఈ రోజు ఈ విధంగా అమరావతికి మద్దతు ఇచ్చి మద్దతు ఇవ్వడానికి ఎలాగొచ్చారని చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. సిగ్గుందా మీరు ఈ సైడ్ రావడానికి అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నాం. ముందు మీ వెలగపూడి రామకృష్ణ బాబు నిలదీయాలి తప్ప ఈ విధంగా అమరావతికి మద్దతు ఇవ్వడం చాలా అన్యాయం, ద్రోహం. మూడు సార్లు ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతోటి గెలిచే ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలకు వెన్నుపాటు పోవడం చాలా దారుణం. ఇంతకంటే వ్యభిచారం వెలగపూడి రామకృష్ణ బాబుకి ఇంకోటి ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే సిగ్గు లేకుండా ఇలాగ ఎలబడితే మద్దతు ఇచ్చేటువంటి వారు కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు లిక్కర్ మాఫియా చేసి డబ్బుతోటి గెలిచినటువంటి వెలగపూడి రామకృష్ణ బాబు ఉత్తరాంధ్ర ప్రజల ద్రోహి అని చెప్పి తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దే విధంగా వెలగపూడి రామకృష్ణ బాబు వివరిస్తూ ఉన్నారు. అలాంటి వైఖరి సరైనది కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు విశాఖపట్నంలో అడుగు పెడితే తరిమి కొడతామని చెప్పి విశాఖపట్నం ప్రజల ఓట్లతో గెలిచినటువంటి వెలగపూడి రామకృష్ణ బాబు అమరావతిని క్యాపిటల్గా ఉండాలి, విశాఖపట్నాన్ని క్యాపిటల్ వద్దు అంటున్నాడు. ఎక్కడి నుంచో వచ్చి విశాఖపట్నంలో ఆశ్రమం పొంది హత్య కేసులో విశాఖపట్నం వచ్చి విజయవాడలో హత్య చేసి ఇక్కడికి వచ్చినటువంటి వెలగపూడి రామకృష్ణ బాబుకి అటువంటి అనేటువంటి అర్హత లేదు. వెలగపూడి రామకృష్ణ బాబు వెంటనే రాజీనామా చేయాలి. ఆ రాజీనామా చేసే వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఆపే సమస్య ప్రసక్తే లేదు. వెలగపూడి రామకృష్ణ బాబుని వెంటనే రాజీనామా చేసి ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఎలక్షన్కి వెళ్తే విశాఖపట్నం ప్రజలు విశాఖపట్నానికి క్యాపిటల్ కావాలో వద్దు అన్న సంగతి విశాఖపట్నం ప్రజలకు తెలుస్తారు. ఈ విషయాన్ని ప్రజలందరి తరఫున విశాఖపట్నం ప్రజలందరి తరఫున తెలియజేస్తున్నాం. సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వైఎస్ఆర్ పార్టీ ఈవేళ నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యే వెలగపూడి గారు ఇక్కడ రాజధాని వద్దు, మాకు అమరావతే ముద్దు అని చెప్పడం ఇది ఎంతవరకు సమంజసం? ఈయన 1988లో విజయవాడ వంగవేటి రంగాఘోషలో అక్కడ మటర కేసులో ఇరుక్కొని విశాఖపట్నం చేరుకొని ఇక్కడ ప్రజల తాలూకా జీవనాన్ని బతుకుతారు చూసుకొని ఈవేళ విశాఖపట్నం ప్రజల ఓట్లు మూడు సార్లు గెలిచి ఇక్కడ రాజధాని వద్దా, ఇక్కడ ప్రజలు బాగుపడొద్దా, ఇక్కడ ఎవరికి ఉద్యోగాలు సత్యాలు అక్కర్లేదా? ఈవేళ ఈ ఉత్తరాంధ్ర ఎప్పటి నుంచో వెనుకబడి ఉంది, గత 100 సంవత్సరాల నుంచి వెనుకబడి ఉంది. ఈవేళ ఈ ఉత్తరాంధ్ర ఇక్కడికి వస్తే రాజధాని వస్తే ఇక్కడ శుభ్రమైనటువంటి పరిపాలన వస్తుందని జనాలు ఆకాంక్షిస్తే నువ్వేమో ఎలగపూడిలో కూర్చొని ఇక్కడ రాజధాని వద్దు అమరావతి ముద్దు అని చెప్పడం ఇది అన్యాయం, దుర్మార్గం. ఇటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి క్షమాపణ చెప్పాలి, ద్వేషార్థిగా రాజీనామా చేయాలి, వెలగపూడి మళ్ళీ గెలాలి. అంతవరకు ఆయన ఇక్కడ ఉంటే ఇక్కడికి వచ్చిన ఇక్కడ నియోజకవర్గం ప్రజలు విశాఖపట్నం ప్రజలు ఎవరు సహించరు, ఇది అన్యాయం, ఇది ఘోరం. అందుకని పూర్తిగా ప్రజలు ఖండిస్తున్నారు. వెలగపూడి రామకృష్ణ బాబు ఇమీడియట్గా రాజీనామా చేయాలి, ఎందుకంటే
విశాఖ ప్రజల సొమ్ము తిని విశాఖ ప్రజల్ని నువ్వు వంచిస్తావా? ఎంత బతకడానికి వచ్చి బతుకుతారు నువ్వు తీసుకొని ఈవేళ అసెంబ్లీలో ఇది వద్దు అని చెప్పడం ఎంతవరకు ముద్దు? అన్యాయం కదా. అందుకని ఇది పూర్తిగా ఖండిస్తున్నాం. జనాలందరం ఏకదండంతో మళ్ళీ ఆయన ఎప్పుడు విశాఖపట్నంలో అడుగుపెట్టినా మేము ఆయన ముట్టనిస్తాం, ఆయన్ని ఇమీడియట్గా అడ్డుకుంటాం, బేషరతుగా సమాపం చేపే వరకు మేము ఊరుకోము. ఇది మా తూర్పు నియోజకవర్గం ప్రజలందరూ డిమాండ్. జై జగన్. రాజీనామా చేయాలి. ఈ తూర్పు నియోజకవర్గమైన ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఈరోజు విశాఖపట్నం ప్రజల ఓట్లతో 3 సార్లు శాసనసభకు పంపిస్తే ఏ రోజు కూడా శాసనసభలో ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో కాదు విశాఖపట్నంలోనే ఏ సమస్యల మీద కూడా ఆయన అసెంబ్లీలో ప్రస్తావన తెచ్చిన దాఖలాలు లేవు. అలాంటి వెలగపూడి రామకృష్ణబాబు ఈరోజు విశాఖ రాజధాని వద్దు, అమరావతి ప్రాంతమే ముద్దు అని చెప్పేసి తన ఏదైతే విశాఖపట్నం ప్రజల మీద కపట ప్రేమ చూపిస్తూ ఇక్కడ ఉన్న ప్రజల్ని మద్యం మత్తులో ముంచి ప్రజల్ని మద్యం వ్యాపారం చేసుకొని ప్రజలందరి ధనాన్ని దోచుకొని ఈరోజు విశాఖపట్నం ఎమ్మెల్యేగా ఉండి వెలగపూడిలో భూములు కొనుక్కొని ఆయన అమరావతి ప్రాంతమే రాజధాని కావాలని అంటారు. ఈరోజు మేము తీవ్రంగా ఈ విషయాన్ని ఖండిస్తున్నాము. ఆయన తక్షణమే రాజీనామా చేసి గెలవాలని సవాలు విసురుతున్నాము. రానున్న రోజుల్లో ఆయన విశాఖపట్నం కానీ అడుగు పెడితే వీధి వీధుల్లో కూడా తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వెనకబాటు తను అనే విషయం ఎక్కడైతే ఉత్తరాంధ్ర ఉందో ఆ ఉత్తరాంధ్రకి ఒక రాజధాని ప్రకటిస్తే ఉత్తరాంధ్రలో ఎక్కడి నుంచో వచ్చి విశాఖపట్నంలో స్థిరపడి ఎన్నో వ్యాపారాలు చేసి సారా వ్యాపారం చేసి సంపాదించి ఈరోజు అమరావతి బుద్ధి అంటున్నాడు అంటే ఒక బుద్ధి లేని నాయకుడు ఇక్కడ ప్రపంచంలో ఎవడు ఉండడు. వెలగపూడి రాజీనామా చేసి అప్పుడు మళ్ళీ గెలిచి వెలగపూడి కావాలని కోరుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము అందరం కూడా కోరుకుంటున్నాం. వేళ ఖబర్దారు వెలగపూడి, ఇప్పటికైనా నీ మనసు మార్చుకోవాలి. రాబోయే రోజుల్లో వీధుల్లో కూడా నువ్వు తిరగలేని పరిస్థితి వస్తుందని చెప్పేసి నీకు హెచ్చరిస్తున్నాం. వెంటనే నీ బుద్ధి మార్చుకుని విశాఖకు రాజధాని కావాలని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం.